ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్కాపురం డివిజనల్ పరిధిలోని మరో 200 మందికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి వెల్లడించారు. స్థానిక మార్కాపురంలోని తర్లుపాడు రోడ్లోని కమలా కాన్సెప్ట్ స్కూల్ను, దరియమడుగు వద్ద ఉన్న ఇంద్రా ఇంజనీరింగ్ కళాశాలను మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సందర్భంగా మార్కాపురం డివిజన్లో కరోనా వైరస్ అనుమానితులను ఉంచడానికి అదనపు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్కాపురంలో కొత్తగా కమల కాన్సెప్ట్ స్కూల్లో 60 బెడ్స్, ఇంద్రా ఇంజనీరింగ్ కళాశాలలో 80 బెడ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం తహసీల్దార్ రమేష్, ఇంద్రా ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వెన్న హనుమారెడ్డి, కమల కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ పవన్ పాల్గొన్నారు.